బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి ప్రశ్నలకు వచ్చు ఆయన మాట్లాడే మాటలకు కెప్టెన్ చంద్రబాబు నాయుడు ఏమో డక్అవుట్ అయ్యి ఎక్స్ట్రా ప్లేయర్స్గా ఉన్న బుద్ధ కాల్వ అయ్యన్న పాత్రుడు ఈ డక్అవుట్ బ్యాచ్ నందను కూడా బరిలోకి దించాడేమో అని నిన్న ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని స్వయంగా వ్యక్తిగతంగా సోము వీర్రాజు గారు మొన్న మాట్లాడిన మాటల మీద ఒక వ్యవస్థ మీద మాట్లాడాల, పార్టీ మీద మాట్లాడాల, ప్రభుత్వం మీద మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించావా అని చెప్పేసి స్పష్టంగా ఒక బహిరంగ సభలో మీ అందరి సమక్షంలో మీడియా మిత్రుల అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా నీ సొంత నియోజకవర్గం కుప్పంలో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించకూడదు. చంద్రబాబు నాయుడు గారినే ఆయన ముఖాముఖిగా చంద్రబాబు నాయుడు గారితో స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో ఉన్నాడో తెలీదు, డక్అవుట్ అయ్యాడో తెలీదు, పారిపోయాడో తెలీదు. ఈరోజు వరకు కూడా అన్నదెవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదే, జగన్మోహన్ రెడ్డి గారు కాదే, మేమెవరం కాదే. మీ మిత్రపక్షంలో ప్రధాన భాగస్వామి పార్టీ అయిన బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ ఒక ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మాట్లాడిన మాటలకి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పందన లేదంటే 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అనుకున్న మాట నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారు అని వీర్రాజు గారు అన్న మాటలు స్పష్టం కాదా? ఒక మహానుభావుడు పార్టీ పెడితే ఆయన్ని మట్టిలో కలిపేశారు అని చెప్పి చెప్పిన మాటలు ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా సమాధి చేశారు, వెన్నుపోటు పొడిచారు అన్న మాటలకి నిజం కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఆయన సమాధానం చెప్పకుండా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం అయ్యన్న పాత్రుడు గారు, కాల్వ శ్రీనివాసులు గారు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కూడా ఊగిపోతూ ఉన్నారు, పూరకం వచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే రోడ్ల మీదకి వచ్చేసి సోము వీర్రాజు గారి దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం.
ఇంకా ఒక అడుగు ముందుకేసి బుద్ధ ఎంకన లాంటి వాళ్ళు పాపం బుద్ధి లేని బుద్ధ ఎంకన కన్నా బుద్ధి లేని ఎంకన అంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సోము వీర్రాజు గారు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడించిందా, వాళ్ళ ఎజెండా ఏంటి అని చెప్పేసి బుద్ధి లేకుండా మాట్లాడే ఈ బుద్ధ ఎంకన. వీళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి. ఈ రోజున నువ్వు దాక్కుంటే కుదరదు, నువ్వు పారిపోతే కుదరదు, ఎవరో ఎగస్ట్రా పేర్సన్ తీసుకొచ్చి మాట్లాడిస్తే కుదరదు. ఇది అన్న ఈ మాట అన్నది మీ మిత్రపక్షంలో ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు. వీటన్నిటి మీద స్పష్టంగా సమాధానం చెప్పాలి. లేదు అంటే సోము వీర్రాజు గారు మాట్లాడిన మాటల్లో నిజం లేదని చెప్పేసి నువ్వు చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు గారు తనంతటి తానుగా సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. వేయించుకుంటే నిజాలు బయటకు వస్తాయి. సోము వీర్రాజు గారు 2 ఎకరాలు ఆసామి 2 లక్షల కోట్లు ఏ విధంగా దోచుకున్నాడో బయటకు వస్తుంది. ఒకవేళ దోచుకోకపోతే నువ్వు నిర్దోషి అవుతావు. లేదు కుప్పంలో అవినీతి జరగకపోతే నువ్వు నిర్దోషి అవుతావు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో పట్టిసీమలో కానీ పోలవరంలో కానీ ఎన్ఆర్జిఎస్ నిధుల్లో కానీ అవినీతి జరగకపోతే నీ నిర్దోషత్వం రుజువవుతుంది. సోము వీర్రాజు గారు చెప్పిన దాంట్లో 100కి 100 పాళ్ళు నిజముంది. ఇదే మాటని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడు అని చెప్తా ఉన్నాం. ఎన్ఆర్జిఎస్ డబ్బుల్లో కోట్లాది రూపాయలు కైంకర్యం చేస్తున్నామనే మాటని సోము వీర్రాజు గారు చెప్పారు. మేము చెప్పిన మాటలే ఎక్కడా కూడా, అంటే మేము చెప్పడం అంటే నిజాన్ని చెప్పాం కాబట్టి ఆ నిజం ఈ రోజున నిగ్గు తేలింది. మీ ప్రధాన మిత్రపక్షం సోము వీర్రాజు గారు బయట పెట్టారు. బయట పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి సమాధానం చెప్పాలి. ఈరోజు దొడ్డిదారున 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ ఆ రోజున 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అక్కడేమో ఎంపీలు డ్రామాలు ఆడతారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడతారు. పేపర్లకి లీకులు, మీడియాకి లీకులు, అగ్గి మీద గుద్దిలం అయిపోతాడంట చంద్రబాబు నాయుడు గారు, కుర్చీలోంచి పైకి ఎగిరి కింద పడిపోతా ఉన్నాడంట చంద్రబాబు నాయుడు గారు. అక్కడేమో ఎంపీలు గొడ్లు కట్టుకోవడం, డ్యాన్సులు వేయటం, ఏంటి కర్మ? ఆఖరి బడ్జెట్ ప్రవేశపెడితే మనకి గుండు సుండా ఇస్తే కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఎక్కడ కేంద్రం మీద మాట్లాడితే, ఎక్కడ నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడితే జైలుకి వెళ్ళిపోతారో బొక్కలో పెడతారో అని చెప్పేసి భయంతో గజ 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 ఉరిగిపోతూ చీపో చాపో నువ్వు దొంగవి దుర్మార్గుడివి వెన్నుపోటుదాడు అని చెప్పినా కానీ సోము వీర్రాజు గారు లాంటి నాయకులు చెప్తున్నా కానీ బీజేపీనే పట్టుకొని వెళ్ళాడతా, వాళ్ళ తోక పట్టుకొని వెళ్ళాడతా, వాళ్ళు కాలుతో తన్నినా కానీ వాళ్ళ దగ్గరే ఉంటానని చెప్పి చెప్తున్న ఈ ముఖ్యమంత్రి గారు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఒక్క హామీ నెరవేర్చలేదు, విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీని తీసుకురాలేకపోయాడు. నిన్నగాక మొన్న 10 రోజుల క్రితమో 15 రోజుల క్రితమో వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్తే రాష్ట్ర ప్రజలంతా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకి వెళ్ళకి వెళ్ళాడు, మోడీ గారు మనకు వరాలు ఇచ్చేస్తాడనుకుంటే ఒక్కటివల తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు
ఏం మాట్లాడారయ్యా అని చెప్పేసి అంతర్గతంగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందలా ఒకటే ఒకటి మాట్లాడాడంట, మాకు ఏమీ అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, పోలవరానికి నిధులు అవసరం లేదు, రైల్వే జోన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, మాకు కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ బతకాలన్నా నేను రాజకీయంగా బతకాలన్నా డీలిమిటేషన్ ఒక్కటి చేసి పెట్టండి బాబు. మోడీ గారు 175 సీట్లని 225 సీట్లకు పెంచండి, మేము రాజకీయంగా బ్రతుకుతాం, మా తెలుగుదేశం పార్టీ బతికిద్దని చెప్పేసి మోడీ గారిని అడిగాడని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈ అరుపులు, ఈ ఎగిరెగిరి పట్టాలు ఇవన్నీ కూడా గమనిస్తే నిన్న ఎంపీలతో మీటింగ్ పెట్టిన విషయాలు కూడా బయటకు తీసుకుంటే ఏం జరగవు. ప్లే కార్డ్స్ ఎక్కడయ్యా మీరు పట్టుకునేది? పార్లమెంటు బయట, గాంధీ గారి విగ్రహం దగ్గర ఏం సాధిస్తారు? మీరు ఏం చెప్పెళ్ళారు? మీరు ఏం ఊకరించారు? ఏం గాండ్రించారు? ఇటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఈయన రాజకీయంగా నిలబడటం కోసం 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ నిన్న చూసి